శాంతి. దీపావళి పండుగను జరుపుకుంటున్నటువంటి సమయంలో బాబా ఈరోజు పిల్లలు మీకు ఎలాంటి ఉత్సవాలని చూడాలి అనేటువంటి ఆకర్షణ ఉండకూడదు అని చెప్పారు. మీ సత్యమైన దీపావళి సత్యయుగంలోనే మీరు జరుపుకుంటారు. మీరైతే ఇక్కడ పవిత్రంగా అయ్యేటువంటి పురుషార్థం చేయాలి. అనేకుల ఆశీర్వాదాలను తీసుకునేందుకు ఈ ఆధ్యాత్మిక విద్యాలయాన్ని తెరవాలి అన్నారు. అలాగే బాబా బ్రహ్మ బాబాను పూర్తిగా ఫాలో అవ్వండి అన్నారు. ఈ మురళిలో మా అమ్మ యొక్క మహావాక్యాలు కూడా ఉన్నాయి. ఇది 13th November మురళి. మీటే బచ్చే तुम्हारी सच्ची सच्ची दीपावली तो नई दुनिया में होगी, इसीलिए इस पुरानी दुनिया के झूठे उत्सव आदि देखने की तुम्हें दिल नहीं होनी चाहिए. मधुरमैन पिल्ललु मी सत्यमैन दीपावली कोत्त प्रपंचम्लो उंटुंदी काबट्टी ई पात प्रपंचपो असत्यमैन उत्सवालनी चूडाली अनि मीकु अनिपिंचकूडदु. అటువంటి కోరిక ఏమీ ఉండకూడదు. చాలా లైటింగ్ ఉంది, చూసొద్దాము, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, అలాంటి మీకు ఆకర్షణలు కలగవద్దు అంటున్నారు. ఇదంతా అసత్యమైనటువంటి ప్రపంచం. ఈ పాత ప్రపంచంలో ఏ ఉత్సవంను కూడా అర్థవంతంగా జరుపుకోవట్లేదు. సత్యమైన దీపావళి అయితే సత్యుగంలోనే ఉంటుంది అంటున్నారు. ప్రశ్న, तुम होली हंस हो, तुम्हारा कर्तव्य क्या है? मेरे होली हंसलु मी कर्तव्यम एमिटि? जवाब, हमारा मुख्य कर्तव्य है एक बाप की याद में रहना और सबका बुद्धि योग एक बाप के साथ जोड़ना. मन मुख्य कर्तव्यमु ओक बाबा स्मृतिलोने उंडटम मरियु अंदरी बुद्धि योगानी ओक बाबा तो जोड़िंचटम. మనం పవిత్రంగా అవుతూ అందరిని పవిత్రంగా తయారు చేస్తున్నాం. మనము మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే కర్తవ్యంలో సదా తత్పరులై ఉండాలి. అందరిని దుఃఖాల నుండి లిబరేట్ చేసి గైడ్గా అయి ముక్తి జీవన్ముక్తి యొక్క దారిని చూపించాలి. ఇవన్నీ మన కర్తవ్యం. ముందు ఫస్ట్ ప్రైమ్ డ్యూటీ ఏంటి అంటే బాబా స్మృతిలో ఉండటం, బుద్ధి యోగం బాబాతోనే కనెక్ట్ చేసుకొని ఉంచుకోవటం, ఆ తర్వాత మనం పవిత్రంగా అవటం, ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేయటం. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేటువంటి కర్తవ్యంలో మనం ఎప్పుడూ తత్పరులై ఉండాలి. అందరి దుఃఖాలని దూరం చేయడం, గైడ్గా అయి ముక్తి జీవన్ముక్తి దారి చూపించడం, ఇది కూడా మన కర్తవ్యం. పాట, తుమే పాకే హమ్ని జహా పాలియా హే, మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందాం, భూమి ఏంటి ఆకాశాన్ని కూడా పొందాము అని పాట. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు కదా. పిల్లలు అంటారు మేము స్వర్గ రాజ్యం యొక్క వారసత్వాన్ని పొందుతున్నాము అని. మరి దాన్ని ఎప్పుడు కూడా ఎవరు కాల్చలేరు, ఎవరు లాక్కోలేరు. ఈ వారసత్వం మన నుండి ఎవ్వరూ తీసుకోలేరు, మన పైన దండెత్తి విజయం పొంది ఆక్రమించలేరు. ఆత్మకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మరి ఇటువంటి తండ్రినైతే మాతాపిత అని అంటారు. మాతాపితను గుర్తించే వారే ఈ సంస్థలోకి రాగలుగుతారు. బాబా కూడా చెప్తున్నారు, నేను పిల్లల సన్ముఖంగానే ప్రత్యక్షమై చదివిస్తాను, రాజయోగాన్ని నేర్పిస్తాను. పిల్లలే వచ్చి అనంతమైన తండ్రిని తన వారిగా చేసుకుంటారు. జీవించి ఉండక మేము మీ వారిమి, మీరు మా వారు అని అంటారు. మీరు మరి నా పిల్లలుగా ఎందుకయ్యారు బాబా అడుగుతున్నారు. పిల్లలు చెప్తారు, బాబా మీరు స్వర్గం యొక్క వారసత్వాన్ని మాకు ఇస్తానన్నారు కదా, అందుకే మేము మీ పిల్లలుగా అయ్యాము అని. ఆ వారసత్వాన్ని తీసుకోవటానికి అచ్చబచ్చే ఎస్ బాప్కో కభీ ఫార్కతి నహి దేనా,
మంచిది పిల్లలు మరి ఇటువంటి తండ్రిని మీరు ఎప్పుడు విడిచిపెట్టకూడదు ఇటువంటి తండ్రికి విడాకులు ఇవ్వకూడదు అంటున్నారు నహితో నతీజా క్యాహుగా లేకపోతే పరిణామం ఏమవుతుంది స్వర్గ రాజ్యం యొక్క పూర్తి వారసత్వాన్ని మీరు పొందలేరు బాబా మమ్మ మహారాజా మహారాణిగా అవుతున్నారు మరి మీరు పురుషార్థం చెయ్యాలి ఈ వారసత్వాన్ని పూర్తిగా తీసుకునేందుకు కానీ పిల్లలు పురుషార్థం చేస్తూ చేస్తూ బాబాని వదిలిపెట్టేస్తున్నారు తర్వాత వెళ్ళి వికారాల్లో చిక్కుకుపోతున్నారు కానీ పిల్లలు పురుషార్థం చేస్తూ చేస్తూ అలా బాబా చేయి విడిచిపెట్టకూడదు అలసిపోకూడదు బాబా మన తోడుగానే ఉన్నారు ఈ పురుషార్థపు మార్గంలో మనకి సహాయం చేయడానికి కేవలం మనం ధైర్యం యొక్క ఒక్క అడుగు ముందుకు వేయాలి లేకపోతే వికారాల్లో చిక్కుకొని వెళ్ళి నరకంలో పడిపోతారు హెల్ అని నరకాన్ని అంటారు హెవిన్ అని స్వర్గాన్ని అంటారు అంటారు కదా మేము సదా స్వర్గానికి యజమానిగా అయ్యేందుకు బాబాను మా వాడిగా చేసుకున్నాము అని ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా నరకంలో ఉన్నారు కదా హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గ రచయిత వారు ఎప్పటి వరకైతే రారో అప్పటి వరకు హెవెన్కైతే వెళ్ళలేరు వారి పేరే హెవెన్లీ గాడ్ ఫాదర్ ఈ విషయాలు ఇప్పుడు మీకు తెలుసు బాబా చెప్తున్నారు పిల్లలు మీరు ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకుంటున్నారు తండ్రి నుండి వారసత్వాన్ని పొందటానికి బాబా వద్దకు వచ్చారు 5000 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే తండ్రి వద్దకు వచ్చారు ఇలాగే పురుషార్థం చేశారు వారసత్వాన్ని తీసుకున్నారు కానీ కొందరు నడుస్తూ నడుస్తూ మాయా తుఫాన్లలో ఒక్కసారిగా నష్టపోతూ ఉన్నారు ఇంకా చదివే మానేస్తారు అంటే ఇంకా మరణిస్తారు చదువు మానేశారు అంటే ఒక్కసారిగా మరణించినట్లే ఈశ్వరుడి వారిగా అయి మళ్ళీ చెయ్యి విడిచిపెట్టారు అంటే వెళ్ళి పాత ప్రపంచంలోనే చిక్కుకుంటారు బాబా అంటారు కొత్త ప్రపంచంతో మరణించి పాత ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్లది హెవెన్లీ గాడ్ ఫాదరే నరకం యొక్క దుఃఖాల నుండి లిబరేట్ చేసి గైడ్గా అయి స్వీట్ సైలెన్స్ హోమ్కి తీసుకెళ్తున్నారు అక్కడి నుండి మళ్ళీ మనం ఆత్మలం క్రిందకు వస్తాం స్వీట్ హెవెన్ యొక్క రాజధానిలోకి వస్తాం బాబా మనకి స్వీట్ హెవెన్ యొక్క రాజధానిని ఇస్తున్నారు దో చీజ్ దేని బాపాతే హే బాబా నేను 2 వస్తువులు ఇవ్వడానికి వస్తాను మీకు ఒకటి గతి ఇంకొకటి సద్గతి సత్యుగం అంటే సుఖధామం కలియుగం అంటే దుఃఖధామం మరి ఎక్కడి నుండైతే ఆత్మలు వస్తున్నాయో పరంధామం దానిని శాంతిధామం అంటారు బాబా ఉన్నదే శాంతిదాత కానీ బాబా సుఖం కూడా ఇస్తారు కదా అందుకని బాబా అన్నారు సుఖదాత ఫర్ ఫ్యూచర్ భవిష్యత్తు కోసం సుఖదాతగా కూడా ఉన్నారు ఈ అశాంతి దేశం నుండి మొదట శాంతి దేశంలోకి వెళ్తారు దాన్ని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు అక్కడి నుండి మనం క్రిందకు వస్తాం ఆత్మ అంటుంది నా స్వీట్ హోమ్ ఇది అని మళ్ళీ ఏదైతే జ్ఞానం తీసుకుంటున్నామో దీనితో స్వీట్ రాజధాని లభిస్తుంది బాబా పేరే హెవెన్లీ గాడ్ ఫాదర్ లిబరేటర్ గైడ్ నాలెడ్జ్ఫుల్ బ్లెస్ఫుల్ జ్ఞానసాగరుడు దయార్థ హృదయుడు అందరిపైన దయ చూపించేవారు తత్వాలపైన కూడా దయ చూపిస్తారు అందరినీ దుఃఖాల నుండి ముక్తులుగా చేస్తారు దుఃఖం అయితే జంతువులకు కూడా కలుగుతుంది ఎవరైనా మరణిస్తే దుఃఖం కలుగుతుంది కదా బాబా అంటారు మనుష్య మాత్రం ఏంటి అందరినీ నేను దుఃఖాల నుండి విముక్తులుగా చేస్తున్నాను కానీ జంతువులనైతే నేను తీసుకెళ్ళాను కదా అంటున్నారు ఇది మనుష్యుల విషయం ఇటువంటి అనంతమైన తండ్రి ఒక్కరే మిగతా అందరూ దుర్గతిలోకి వెళ్తారు మీరు ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు అనంతమైన తండ్రి స్వర్గం యొక్క ముక్తి ధామం యొక్క గిఫ్ట్ని ఇచ్చేటువంటి వారు వారసత్వాన్ని ఇస్తున్నారు కదా ఉన్నతోన్నతమైన వారు ఒక్క తండ్రి మిగతా అందరూ భక్తులు భగవంతుని జ్ఞాపకం చేస్తున్నటువంటి వారు క్రిస్టియన్స్ కూడా గాడ్ని జ్ఞాపకం చేస్తారు హెవెన్లీ గాడ్ ఫాదర్ అయితే శివబాబాయే వారే నాలెడ్జ్ఫుల్ బ్లిస్ఫుల్ దీని అర్థం కూడా మీరే తెలుసుకుంటున్నారు మీలో కూడా నంబర్ వారీగా ఉన్నారు కొందరికైతే అసలు ఈ విషయాలు ఏమీ అర్థం కావటం లేదు
ఎలా ఉన్నారంటే జ్ఞానం యొక్క అలంకరణ ఎంత చేసినా మళ్ళీ వెళ్ళి వికారాల్లోనే పడిపోతున్నారు. ఈ చెడ్డ ప్రపంచాన్ని చూడాలి అనుకుంటారు. కొందరు పిల్లలు దీపావళి చూడడానికి వెళ్తుంటారు. వాస్తవంగా మనమైతే అసత్యమైనటువంటి ఏ ఉత్సవాలు చూసే అవసరం లేదు. కానీ జ్ఞానం లేకపోతే మనసు కొట్టుకుంటూ ఉంటుంది వెళ్ళాలి చూడాలి అని. మీ దీపావళి అయితే సత్యయుగంలో ఉంటుంది, మీరు అక్కడ పవిత్రంగా ఉంటారు. మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు, బాబా స్వీట్ హోమ్కి, స్వీట్ హెవెన్కి తీసుకెళ్తున్నారు. ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో, ధారణ చేస్తారో, వారి స్వర్గం యొక్క రాజధానిలోకి రాగలుగుతారు. కానీ అదృష్టంలో కూడా ఉండాలి కదా, శ్రీమతం పైన నడవకపోతే శ్రేష్టంగా అవ్వరు. ఇది శ్రీశ్రీ యొక్క శివ భగవాను వాచ. ఎప్పటి వరకు మనుషులు బాబాని గుర్తించరు, బాబా లభించరు, అప్పటి వరకు భక్తి చేస్తూనే ఉంటారు. కానీ పక్కా నిశ్చయం ఏర్పడితే స్వతహాగా వాళ్ళే వదిలేస్తారు. దీంతో నాకు చాలా సమయం వృధా అవుతుంది, సత్యమైన భగవంతుడు నా ఎదురుగా ఉంటే నేను దేన్నో ఇంకా భక్తి చేస్తూ అలా సమయం వృధా ఎందుకు చేసుకోవడం అనుకుంటారు. మీరు హోలీనెస్గా అవుతున్నారు. గాడ్ ఫాదర్ యొక్క డైరెక్షన్ అనుసారంగా అందరినీ పవిత్రంగా తయారు చేస్తున్నారు. వారైతే కేవలం హిందువులను, ముస్లింలను, క్రిస్టియన్లుగా తయారు చేస్తుంటారు. మీరైతే ఆసురి మనుషులను పవిత్రంగా తయారు చేస్తున్నారు. మీరు పవిత్రంగా అవుతే హెవెన్ లేక స్వీట్ హోమ్కి వెళ్తారు. నన్ బట్ వన్, మీకు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు. మీరు పవిత్రంగా పవిత్రంగా తయారు చేసే సేవలో బాబాకు సహయోగం ఇస్తున్నారు. ఆ నన్స్ ఏమి పవిత్రంగా తయారు చేయరు, ఇతరులను తమ సమానంగా తయారు చేయరు. అంటే వేరే వాళ్ళని కూడా నన్స్గా చేయడం అలా కూడా ఏమి చేయరు. కానీ వాళ్ళ లక్ష్యం ఒకటే, హిందువులను క్రిస్టియన్స్గా తయారు చేస్తూ ఉంటారు. మీరు మాత్రం హోలీ నన్స్, పవిత్రంగానూ తయారు చేస్తారు, మరియు ఆత్మలందరి యొక్క సంబంధాన్ని, బుద్ధి యోగాన్ని గాడ్ ఫాదర్తో జోడిస్తారు. గీతలో కూడా ఉంది, దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. తర్వాత జ్ఞానాన్ని కూడా ధారణ చేయాలి, అప్పుడే రాజ్యం లభిస్తుంది. బాబా స్మృతితోనే ఎవర్ హెల్దీగా అవుతారు, మరియు నాలెడ్జ్తో ఎవర్ వెల్దీగా అవుతారు. బాబా అయితే ఉన్నదే జ్ఞానసాగరుడు. అన్ని వేదాలు శాస్త్రాల యొక్క సారం బాబా చెప్తున్నారు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు, మరి ఇతనే ఆ బ్రహ్మ. శివ బాబా వీరి ద్వారా వేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తున్నారు. వారే జ్ఞానసాగరుడు. వీరి ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది, మీ ద్వారా ఇతరులకి జ్ఞానం లభిస్తూ ఉంటుంది. డైరెక్ట్గా అందరూ సాగరంతో కనెక్షన్ పెట్టుకోలేరు, అందుకే నదుల ద్వారా వారు జ్ఞానాన్ని పొందుతారు. కొందరు పిల్లలు అంటారు, బాబా మేము ఈ ఆత్మిక హాస్పిటల్ని తెరవాలనుకుంటున్నాము, అక్కడికి రోగగ్రస్తులుగా ఉన్న మనుషులు వచ్చి నిరోగిగా అవుతారు, స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు, తమ జీవితాన్ని సఫలం చేసుకుంటారు, చాలా సుఖాన్ని పొందుతారు. అలా ఎవరైతే హాస్పిటల్ని తెరుస్తారో, అంటే ఈ ఆత్మిక హాస్పిటల్ని తెరిచిన వారి గురించి బాబా చెప్తున్నారు, వారు అనేకుల ఆశీర్వాదాలను పొందుతారు. బాబా ఆ రోజు కూడా చెప్పారు, గీతా భాగవతం, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా భారతదేశం యొక్క శాస్త్రాలు. ఈ శాస్త్రాల అధ్యయనం చేయటం, యజ్ఞము, తపస్సు, వ్రతము, నోములు, తీర్థయాత్రలు చేయటం ఇవన్నీ భక్తి మార్గం యొక్క సామగ్రి రూపి మజ్జిగ వంటివి. బాబా శ్రీమతం ఒక్కటి వెన్న వంటిది. ఒక్క శ్రీమద్ భగవద్గీత యొక్క భగవంతుని ద్వారానే భారతదేశానికి వెన్న లభిస్తుంది. శ్రీమద్ భగవద్గీతను ఖండితం చేసేశారు. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, నిరాకారుడైన పరంపిత పరమాత్మునికి బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసి దాన్ని మజ్జిగగా చేసేశారు. ఓకే, చాలా పెద్ద పొరపాటు ఇది. ఇప్పుడు పిల్లలు మీకు డైరెక్ట్ జ్ఞానసాగరుడే జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, ఈ సృష్టి రూపీ వృక్షం యొక్క వృద్ధి ఎలా జరుగుతుంది. మీరు బ్రాహ్మణులు సిక భాగంలో పిలకగా ఉన్నారు,
శివబాబా బ్రాహ్మణులందరికీ తండ్రి, ఆ తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా, ఆ తర్వాత క్షత్రియులుగా, తర్వాత వైశ్యులుగా శూద్రులుగా అవుతారు. ఇది ఒక పల్టీ కొట్టే ఆటతో పోలుస్తూ బాబా చెప్తున్నారు. చక్రంలో మీరు తిరుగుతారు, 84 జన్మల యొక్క చక్రం అని అంటారు. వేద సమ్మేళనాలు చేసేటువంటి వారికి కూడా మీరు ఈ జ్ఞానం అర్థం చేయించవచ్చు. భక్తి మజ్జిగ, జ్ఞానము వెన్న వంటిది, దీనితో ముక్తి జీవన్ముక్తి లభిస్తుంది. ఒకవేళ విస్తారంగా మీరు జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే ధైర్యవతులుగా అయ్యి, అంటే చాలా ఓర్పుతో పేషెన్స్తో వినండి. బ్రహ్మకుమారీలు మీకు అర్థం చేయించగలుగుతారు. శాస్త్రాల్లో కూడా రాసి ఉంది కదా, భీష్మ పితామహ, అశ్వత్థామ మొదలైనటువంటి వారందరూ చివరికి ఈ జ్ఞానం తీసుకోవడానికి తప్పకుండా వస్తారు. వారందరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేది మీరు పిల్లలే అంటున్నారు. అంటే మహారథులకు కూడా జ్ఞానం ఇచ్చేవారు మీరే. అంతిమంలో వీరందరూ అర్థం చేసుకుంటారు, నిజంగా వీళ్ళు చెప్తున్నది రైటే. అలా అందరూ వస్తారు కూడా. మీరు ప్రదర్శిని ఏర్పాటు చేస్తారు, ఎన్ని వేల మంది మనుషులు వస్తారు, కానీ అందరేమైనా నిశ్చయ బుద్ధిగా ఉంటారా? లేదు, కోట్లల్లో కొందరే వస్తారు. మంచి రీతిగా నిశ్చయంతో అర్థం చేసుకోగలిగే వారు కోట్లల్లో కొందరే ఉంటారు. అచ్చా, మీటే మీటే సికీలతే లకీ గ్యాన్ సితారోం ప్రతి మాత్ పితా బాప్ దాదాకా నంబర్ వార్ పురుషార్థ అనుసార్ యాద్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్కి రూహానీ బచ్చోంకో నమస్తే హమ్ రూహానీ బచ్చోంకి రూహానీ బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. బాబా ఈరోజు జ్ఞాన లక్కీ సితారలకు ప్రియ స్మృతులు అని చెప్పారు. ధారణ కోసం ముఖ్య సారం, ఫస్ట్ పాయింట్, పవిత్రంగా అయి తమ సమానంగా పవిత్రంగా తయారు చేయాలి. ఒక్క బాబాను తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేయకూడదు. సెకండ్ పాయింట్, అనేక ఆత్మల ఆశీర్వాదాలను తీసుకోవటానికి ఆత్మిక హాస్పిటల్ని తెరవాలి. అందరికీ గతి సద్గతి యొక్క దారిని చూపించాలి. ఫస్ట్ పాయింట్లో బాబా పవిత్రంగా ఉండాలి, ఒక్క తండ్రినే స్మృతి చేయాలి అనే విషయం చెప్పారు. సెకండ్ పాయింట్లో బాబా సేవ కోసం పిల్లల్ని ఉత్సాహపరుస్తూ ఆశీర్వాదాలు తీసుకోవాలంటే ఆసుపత్రిని తెరవండి, రుహాని హాస్పిటల్ని, అనేకులకు దారిని చూపించండి. వరదానం, బ్రహ్మా బాప్కు ఫాలో కర్, ఫస్ట్ గ్రేడ్ మీ ఆనే వాలే సమాన్ భవ. బ్రహ్మా బాబాను అనుసరిస్తూ ఫస్ట్ గ్రేడ్లో వచ్చేటువంటి సమాన భవ, బ్రహ్మా బాబాను ఫాలో చేసి ఫస్ట్ గ్రేడ్లో వచ్చేటువంటి సమాన భవ. పిల్లలందరికీ బ్రహ్మా బాబా అంటే చాలా ప్రేమ ఉంది. ప్రేమకు గుర్తు సమానంగా అవ్వటం. ఇందులో సదా ఇదే లక్ష్యం పెట్టుకోండి, ముందు నేను, ఈర్షకు వశమై ముందు నేను కాదు, అది నష్టపరుస్తుంది. కానీ ఫాలో ఫాదర్ చేయటంలో ముందు నేను అనండి. అలా అనగానే ఫస్ట్ నెంబర్ ఆత్మతోడుగా మీరు కూడా ఫస్ట్లోకే వచ్చేస్తారు. ఏ విధంగా బ్రహ్మా బాబా నెంబర్ వన్ అయ్యారు, అలాగే ఫాలో చేసేటువంటి పిల్లలు కూడా నెంబర్ వన్ అయ్యేటువంటి లక్ష్యమే పెట్టుకోండి. ఎవరు ముందుకు వస్తే వారే అర్జున్. అందరూ ఫస్ట్ వచ్చేటువంటి అవకాశం తీసుకోవచ్చు. ఫస్ట్ గ్రేడ్ అయితే బేహద్దులో ఉంటుంది, తక్కువ కాదు. కాబట్టి బ్రహ్మా బాబాను పూర్తిగా ఫాలో చేసి ఫస్ట్ గ్రేడ్లో అయినా రావాలి. ఎందుకంటే ఫస్ట్ గ్రేడ్ చాలా పెద్దది అంటున్నారు. ఫస్ట్ ఆత్మతో మనం తోడుగా ఉండి వారిని అనుసరిస్తూ ఉంటే వారితో పాటే మనం కూడా వచ్చేస్తాము అని అంటున్నారు. స్లోగన్, సఫలత మూర్తులుగా అవ్వాలి అనుకుంటే స్వసేవ మరియు ఇతరుల సేవ తోడు తోడుగా చేయండి. సఫలతను పొందాలి, సఫలతామూర్తులుగా అవ్వాలి అంటే మన పైన మనకు కూడా అటెన్షన్ ఉండాలి, స్వసేవ అది, మళ్ళీ ఇతరుల సేవ కూడా చెయ్యాలి. మాతేశ్వరి యొక్క మహావాక్యాలు, టాపిక్, ఈ ఈశ్వరీయ సత్సంగం కామన్ సత్సంగం కాదు.
మన ఈశ్వరీయ సత్సంగము మామూలు సత్సంగం కాదు, ఇది ఈశ్వరీయ స్కూల్ కాలేజ్. ఈ కాలేజ్లో మనం రెగ్యులర్గా చదువుకోవాలి. మిగిలిన వాటిల్లో కేవలం సత్సంగం చేయటం, కొద్ది సమయం అక్కడ వినటం జరుగుతుంది. మరల ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, ఎందుకంటే అక్కడ రెగ్యులర్ చదువు లభించదు, ప్రారంభం తయారవ్వదు. కనుక మన సత్సంగం మామూలు సత్సంగం కాదు, మనదైతే ఈశ్వరీయ కాలేజ్. ఇక్కడ పరమాత్మ కూర్చొని మనల్ని చదివిస్తారు, మరియు మనం ఈ చదువును పూర్తిగా ధారణ చేసి ఉన్నత పదవిని పొందుతాం. ఈ విధంగా ప్రతిరోజు స్కూల్లో మాస్టర్ చదివించి డిగ్రీని ఇస్తారో, అలా ఇక్కడ కూడా స్వయం పరమాత్మ గురువు తండ్రి టీచర్ రూపంలో మనల్ని చదివించి సర్వోత్తమ దేవీ దేవత పదవిని ప్రాప్తి చేయిస్తారు. కనుక ఈ స్కూల్లో జాయిన్ అవ్వటం తప్పనిసరి అని ఇక్కడికి వచ్చేవారు ఈ జ్ఞానాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. స్వయంగా పరమాత్ముడే వచ్చి మనల్ని డిగ్రీ పాస్ చేయిస్తారు. ఇది మనకు అర్థమైంది. ఈ ఒక్క జన్మలోనే మొత్తం కోర్స్ అంతా పూర్తి చేయాలి. కనుక ఎవరైతే మొదటి నుండి చివరి వరకు ఈ జ్ఞానం యొక్క కోర్స్ని పూర్తిగా తీసుకుంటారో వారు ఫుల్ పాస్ అవుతారు. కోర్స్ మధ్యలో ఎవరైతే వస్తారో వారు ఇంకా జ్ఞానాన్ని పూర్తిగా పొందలేరు. ముందు కోర్స్ ఏం నడిచిందో అన్నది వారికి ఏం తెలుస్తుంది? అందుకే రెగ్యులర్గా చదువుకోవాలి. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవటం ద్వారానే ఉన్నతిని పొందుతారు. కనుక రెగ్యులర్గా చదవటం అవసరం. సత్సంగాల్లాగా అప్పుడప్పుడు వచ్చేసి కనబడి వెళ్ళడం అలా కాదు. రెగ్యులర్గా జ్ఞానాన్ని మనం మురళిని రోజు ఫాలో అవుతూ ఉండాలి. ఇంకొక టాపిక్, పరమాత్మకు సత్యమైన సంతానంగా అయి మళ్ళీ ఎటువంటి సంశయంలోకి రాకూడదు. పరమాత్మ స్వయంగా ఎప్పుడైతే ఈ సృష్టి పైన అవతరించారో అప్పుడు మనం ఆ పరమాత్మ చేతిని గట్టిగా పట్టుకోవాలి. దృఢమైన సత్యమైన పిల్లలే బాబాకు తమ చేతిని ఇవ్వగలరు. ఈ బాబా చేతిని ఎప్పుడు వదలకూడదు. ఒకవేళ వదిలినట్లయితే అనాథలుగా తయారైపోతారు. బాబా చేయిని పట్టుకుని మళ్ళీ సూక్ష్మంగా ఒక్క సంకల్పంలోనైనా బాబా చేయి విడిచిపెట్టేస్తాను అని ఇటువంటి సంకల్పాలే రాకూడదు. కొందరు పిల్లలు ఎలా ఉంటారంటే తండ్రిని గుర్తించని కారణంగా తండ్రి ఎదురుగానే చదువుకుంటూ మళ్ళీ మాకెవ్వరు లెక్కలేదు అని అనేస్తారు. ఇటువంటి ఆలోచనలు వచ్చినట్లయితే మరి బాబా ఎలా సంభాళిస్తారు వారిని? ఇక వారు పడిపోయినట్లే, ఎందుకంటే మాయ వారిని పడేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే వీరెంతవరకు యోధులు, రుస్తుములు, పహల్వాన్లు అని కూడా తప్పకుండా మాయ పరీక్షిస్తుంది. ఇప్పుడు ఇది కూడా తప్పనిసరి. ఎంతెంతగా మనం ప్రభువుతో పాటుగా రుస్తుములుగా అవుతూ ఉంటామో అంతగా మాయ కూడా రుస్తుంగా అయి మనల్ని పడేసేందుకు ప్రయత్నిస్తుంది. పూర్తి జోడి ఉంటుంది. ప్రభు ఎంత శక్తివంతుడో, అంటే భగవంతుడు ఎంత శక్తివంతుడో, మాయ కూడా అంతే శక్తితో మన పైన దాడి చేస్తుంది. పూర్తి జోడి ఉంటుంది కదా, అంటే సరి సమానమైనటువంటి ప్రత్యర్థే మనకి లభిస్తారు కదా. చివరికి కూడా పరమాత్మ మహాశక్తివంతుడే, వారి విజయమే జరుగుతుంది. ఈ దృఢ నిశ్చయం మనకి ఉండాలి. శ్వాస శ్వాసలో ఈ నిశ్చయం ఉండాలి. ఈ విశ్వాసంలో స్థితులవ్వాలి. మాయకు మీ బలాన్ని చూపించాలి. వారు భగవంతుని ముందు తమ బలహీనతను చూపించరు. ఒకసారైనా సరే బలహీనంగా అయినట్లయితే ఇంకంతే. కనుక మాయ తన ఫోర్స్ చూపించినా కానీ మీరైతే మాయాపతి బాబా చెయ్యి ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. చేతిని పూర్తిగా పట్టుకున్నట్లయితే ఇక వారి విజయమే జరుగుతుంది. పరమాత్మ మన యజమాని అయినప్పుడు వారి చేతిని వదలాలి అన్న సంకల్పం కూడా రాకూడదు. పిల్లలు, నేను సర్వ సమర్థుడను, మరి నాతోటి ఉంటూ మీరు కూడా సమర్థులుగా అయిపోతారు. ఇలా బాబా పిల్లలకి అర్థం చేయిస్తారు. అర్థమైందా పిల్లలు? ఈరోజటి స్వమానము, నేను బ్రహ్మ బాబా సమానమైన ఆత్మను. ఓం శాంతి.